వేములవాడ పట్టణంలో రెడ్ జోన్ గా ప్రకటించిన సుభాష్ నగర్ ప్రాంతంలో ఉండేవారు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం నిషిద్ధమని, ఇతరులు కూడా ఆ ప్రదేశంలోకి వెళ్లడానికి నిషేధాజ్ఞలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల ముస్లిం యువకునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రాంతం మొత్తానికి రెడ్ జోన్గా ప్రకటించారు. దాదాపు కిలోమీటర్ మేర సుభాష్ నగర్ వెళ్లే మార్గాలను మూసివేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఏర్పాటు పారిశుధ్య కార్మికులు తదితర అంశాలను పరిశీలించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర నిత్యవసర వస్తువులు అవసరమైనప్పుడు ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అంజయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం కంట్రోల్ రూమ్ సంప్రదించాలి, లేదా ఎవరికైనా సంప్రదించాలి, తప్పకుండా మేము టేక్ కేర్. అందరికీ మన మంచి కోసం మనకి ఎవరికి సోకకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలని చేసే పని ఇది. ఒక 2 వారాల పని తప్పకుండా మాత్రం, దాని తర్వాత ఇంకా మరి కొత్త కేసులు రాకపోతే దేవుని దయ వల్ల మనకి చేసే అవసరం కూడా ఉండదు.